Welcome back. Rajahmundry CM Sabha Nepathyamlo Ekkadaleni Bandobastu Erpatlu Chesaru. Aithe Arts Kalashala Prangananiki Sudura Prantala Nunchi Private Vidya Samsthala Bustalu, RTC Bustalo, Sachivalaya Sibbandi, Volunteerlu, Prajalanu Balavantanga, Taralistunnaranna Vimarsalu Vastunnayi. Inkovaipu Sabha Pranganamlo Kurchilu Vesi, Chuttu Deralu Kattaru. Lopala Adugupettina Janam Sabha Mugisake Bayataku Vachetattlu Kattadi Chesarani Paluvuru Antunnaru. అటు సీఎం సభకు 70,000 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ రావాలని హుకుం జారీ చేశారు. పెన్షన్లు పొందే వారంతా ఖచ్చితంగా రావాలి అంటూ వారి కోసం బస్సులు ఏర్పాటు చేశారు. బస్సుల వద్దకు లబ్ధిదారులు డ్వాక్రా మహిళలు చేరుకోవాలని, లేకపోతే ఇంటింటికి వాలంటీర్లు వచ్చి అందరి పేర్లు రాసుకొని తీసుకొస్తారని హెచ్చరిస్తూ మెసేజ్లు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ స్కూళ్లకు కాలేజీలకు అనధికారికంగా సెలవులిచ్చారు. వారి బస్సులన్నీ మహిళలను తరలించడానికి తీస్తున్నారు. పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా రద్దు చేశారు. కైదాంశంపై మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెన్షన్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తామన్న హామీలో భాగంగా ఎట్టకేలకు 3వ సంవత్సరం 2,750 రూపాయలు పెన్షన్ పెంపుదల చేస్తూ ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి రాజమహేంద్రవరంలో శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సంబంధించి కూడా మొత్తం రాజమహేంద్రం పట్టణంలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రం మొత్తం పట్టణం మొత్తం మీద పోలీసు వలయంలో ఉండడం కూడా జరిగింది. ఏదైతే స్టేడియం గ్రౌండ్స్ సంబంధించి హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం కూడా జరిగింది. స్టేడియం రోడ్డు నుంచి సభా ప్రాంగణం ఉన్నటువంటి ఆర్ట్స్ కళ సభా ప్రాంగణం వరకు రోడ్ షోను నిర్వహించేందుకు ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పూర్తిగా ఉన్నటువంటి ట్రాఫిక్ లను పూర్తిగా ఆంక్షల నేపథ్యంతో పూర్తిగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. టెలిక్షన్లకి కోటిపల్లి బస్ స్టాండ్ మొత్తం ఆ ప్రాంతాలన్నీ మూసివేయడంతో అన్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇటీవలలో తెలియని పరిస్థితిలో నానా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వైసీపీ నాయకులకు వరంగా ఉంటే ప్రయాణికులకు శాపంగా మారిందని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే రాజమహేంద్రం ఆర్ట్స్ కళాశాల వద్ద సభా ప్రాంగణం వద్ద కూడా సుదూర ప్రాంతం నుంచి జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున పింఛన్ లబ్ధిదారులను బలవంతంగా వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తరలించిన విజువల్స్ కూడా TV5 అందించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా వివిధ పాఠశాల వాహనాలు ఏదైతే విద్యా ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను వందలాది వాహనాల్లో వివిధ ప్రాంతాల నుంచి అయితే గత రాత్రి బస్సులను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే రాజమండ్రి చేరుకోవడం తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా వందలాది ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 9 జిల్లాల నుంచి వందలాది బస్సులను ఈ కార్యక్రమానికి కేటాయించడంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరిగింది. పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి అదేవిధంగా ఇప్పుడే అందిన వార్త కూడా చూసుకోవచ్చు. ఈ సభా వద్ద ఒక వ్యక్తి మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సభా వచ్చినటువంటి ఒక 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 మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అధికారికంగా ధృవీకరణ చేస్తున్న అదే దీనికి సంబంధించి ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అధికారికంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం ఎన్నికల ప్రచార పర్యటన కొనసాగుతుందని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణం వద్ద కూడా విద్యార్థుల వద్ద పార్టీకి సంబంధించి నృత్య ప్రదర్శన చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని పాఠశాలల విద్యార్థులను జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వాడుకుంటుందని విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం తిరుగుతున్నటువంటి కొంతమంది విద్యార్థులకు సంబంధించి కూడా స్కూల్ పిల్లల చేత డ్యాన్స్ వేయించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల అటు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా 80 నుంచి 85 సంవత్సరాల పైబడిన వృద్ధులను కూడా ఈ పెన్షన్ కట్ చేస్తాం, ఖచ్చితంగా సమావేశానికి రావాలని వాలంటీర్లు బెదిరించడంతో రావడం జరిగింది. ఐదో వారికి వారు వెటేయాలని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ సమావేశానికి రాకపోతే ఈ పెన్షన్ కట్ చేస్తామని ఎటువంటి వాలంటీర్లు బెదిరిస్తున్నారని చాలా మంది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షల వల్ల పూర్తిగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం
వైసీపీ ప్రభుత్వం ఎక్కడగా మారిపోయిన విమర్శ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం రాజమహేంద్రం మొత్తం పోలీసుల వలయంలో ఏకపక్ష ధోరణితో కొనసాగుతుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ట్రాఫిక్ సంబంధించి ప్రధాన రహదారిని మూసివేయడంతో ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్లే మార్గం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా వివిధ దీపాల నుండి వందల సంఖ్యలో ఈ మీటింగ్ బస్సులు కేటాయించడంతో సుదీర్ర ప్రాంతాలు వెళ్లే బస్సులు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సభా ప్రాంగణం వద్ద విద్యార్థులు చేపడుతున్నటువంటి డాన్స్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చదువుకోవడానికి పాఠశాలలు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం ఈ విధంగా డ్యాన్స్ చేయిస్తారనేది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా రాజమండ్రి సంబంధించి బలవంతులు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ బస్సులు తిరిగి ఒక రుద్ర మైలు జారిపడితే వెంటనే ఆ మీదకి ఎక్కడం కూడా జరిగింది. ఆవిడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ బస్సులో దిగుతున్న సమయంలో వేరే వాహనం ఆ మీద తిరగడంతో ఆ రుద్రాలి పరిస్థితి కూడా ప్రమాదపరితంగా ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రుద్రాలి పరిస్థితి సంబంధించి కూడా అధికారికంగా ధృవించారు. ఆవిడకు తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. మీటింగ్ రావాలి తప్పనిసరిగా అన్నారు.